యూనిట్స్ లో నెక్స్ట్ టాపిక్ బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ ఓకేమా ఈ టీచింగ్ మెథడ్స్ లో మనకి సబ్ టాపిక్ వచ్చేసి కృత్యాధార పద్ధతి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటామా ఓకేమా మనం ఎస్జిటి వాళ్ళకి 100% వీడియోస్ తో పాటు 100% వీడియోస్ తో పాటు ఎస్జిటి టోటల్ ప్యాకేజ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీడియోస్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికి తెలియన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీడియోస్ ఎవరకైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8341 9492 72 నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఓకేమా టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ కృత్యాధార పద్ధతి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటే సో యాక్టివిటీ అంటేనే ఎక్కువగా స్కూల్లో మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ రూమ్ లో యాక్టివిటీ ఎక్కువ ఎవరు చేస్తారంటే విద్యార్థులు చేస్తారు సో ఈ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ లో కృత్యాధార పద్ధతిలో మనకి కృత్యాధార పద్ధతిలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటే విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే విద్యార్థులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంతేకాక అమూర్త భావనలకి కృత్యాధార పద్ధతిలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో కృత్యాధార పద్ధతిలో మనకి అమూర్త భావనలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ యాక్టివిటీ కృత్యము అంటే ఏంటంటే విద్యార్థులు భౌతిక మానసిక శక్తులను ఉపయోగించి తమ సామాజిక పరిసరాలు అంటే తన చుట్టూ ఉండే పరిసరాలలో ప్రయోజనపూర్వకంగా ఒక లక్ష్యం కోసం చేసే ఏ పనినైనా కూడా కృత్యంగా చెప్తారు అంటే ఇక్కడ లక్ష్య సాధన అనేది ఇంపార్టెంట్ సో అది కూడా ఎక్కడ జరుగుతుంది తన సామాజిక పరిసరాలు అంటే తన చుట్టూ ఉండే పరిసరాలలో జరుగుతుంది సో ఒక లక్ష్య సాధన కోసం విద్యార్థి తన సామాజిక పరిసరాల్లో భౌతిక మానసిక శక్తులను ఉపయోగించి చేసే ఏ పనినైనా కూడా మనం దేనిగా చెప్తామంటే కృత్యంగా చెప్తాం నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పియాజే ఒక విషయాన్ని తెలియజేశారు అదేంటంటే కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదని ఎవరు తెలియజేశారు అంటే పియాజే సో మనకి ఇక్కడ కృత్యం అనేది లేకుంటే పాఠ్యాంశం అనేదే లేదు అని తెలియజేసింది ఎవరు అంటే దృఢమైన విశ్వాసాన్ని తెలియజేశారు ఎవరు అంటే పియాజే మా ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కృత్యాధార పద్ధతి ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుందంటే ఆచరణ ద్వారా అభ్యసనం సో కృత్యాధార పద్ధతి ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుందంటే ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతి గురించి 1977 లో ఏం చెప్పారంటే సాంఘికంగా ఉపయోగపడే ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మా సో దీన్ని యాక్చువల్ గా అయితే ఈ విషయాన్ని అంటే సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాల గురించి జాతీయ విద్యా కమిషన్ అంటే 1986 జాతీయ విద్యా కమిషన్ కూడా దానికి సపోర్ట్ చేసింది అంటే అదే విషయానికి సపోర్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిషప్ గోఫ్రీ అనే వాళ్ళ అభిప్రాయం ప్రకారం విద్యార్థులు తాము చేసే కృత్యాల ద్వారానే కాకుండా కృత్యాల పట్ల ఇతరుల ప్రతిస్పందనల ద్వారా కూడా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదిస్తారు అని తెలియజేసింది ఎవరంటే బిషప్ మరియు గోఫ్రీ ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కృత్యాధార పద్ధతిలో 6 రకాలైన కృత్యాలున్నాయి
కృత్యాధార పద్ధతిలో మనకి ఆరు రకాలైన కృత్యాలు ఉన్నాయి. అవి వచ్చేసి భౌతిక పరమైనవి, భౌతిక పరమైనవి. ఓకేమా, ఇప్పుడు కొలవడం ఉంది అంటే ఏదైనా పాలను గాని అలా కొలుస్తున్నాం, సో అది భౌతిక పరమైన కృత్యంగా చెప్తాం. లేకుంటే ఏదైనా కూరగాయని తూస్తున్నామా, తూస్తున్నాం అంటే అది కూడా ఏంటి, భౌతిక పరమైనదిగా చెప్తాం. సో రాళ్ళు అంటే వెయిట్స్ ఉపయోగిస్తామా, రాళ్ళు ఉపయోగిస్తామా, వెయిట్స్ కూడా ఏంటి, భౌతిక పరమైన కృత్యంగా చెప్తాం. నెక్స్ట్ భౌతిక కృత్యాలు, భౌతిక కృత్యాలు అంటే బుద్ధిని ఉపయోగించేది, అంటే ఆలోచన సామర్థ్యాలను ఉపయోగించి చేసేటి ఏంటి అంటే భౌతిక కృత్యాలు. సో ఇక్కడ మనకి ఫజిల్స్ ఫిల్ చేయడం, పజిల్స్ ఫిల్ చేయడం, పొడుపు కథలు, నెక్స్ట్ చదరాలు పూరించడం, వర్గీకరణ చేయడం, ఏదైనా వస్తువుల్ని కాని జంతువుల్ని కాని ఇక్కడ మనుషుల్ని కాని వర్గీకరణ చేయడం. సో ఇవన్నీ కూడా భౌతిక కృత్యాల కిందకి వస్తాయి. అంటే ఏంటి, బుద్ధిని ఉపయోగించి చేసేవి, అంటే ఆలోచన పరంగా చేసేటివన్నీ కూడా భౌతిక కృత్యాల కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సాంకేతిక కృత్యాలు అంటే ఏవైనా సాంకేతిక పరికరాలను ఉపయోగించి చేసేటివి, సాంకేతిక పరికరాలను ఉపయోగించి చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ అబాస్కస్ మ్యాథ్స్ లో అబాస్కస్, నెక్స్ట్ భిన్నాల చట్రము, నేఫియర్ పట్టీలు. ఓకేమా, ఇక్కడ నేఫియర్ పట్టీలతో మనము ఎంత పెద్ద గుణకారాన్నైనా చేయవచ్చు అని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, సాంకేతిక పరికరాలను ఉపయోగించి చేసే కృత్యాలను మనము సాంకేతిక కృత్యాలుగా వర్గీకరించారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అబాస్కస్, భిన్నాల చట్రము, నేఫియర్, నేఫియర్ పట్టీలు, ఇవన్నీ కూడా మనకి సాంకేతిక కృత్యాల క్రిందికి వస్తాయి. నెక్స్ట్ ప్రత్యక్ష కృత్యాలు, ప్రత్యక్ష కృత్యాలు. సో మనం ప్రత్యక్షంగా చూసి ఆ కృత్యాన్ని చేస్తాము. సో ఇక్కడ క్షేత్ర పర్యటనలు, క్షేత్ర పర్యటనలు, నెక్స్ట్ వచ్చేసి విహారయాత్రలు, ఏదైనా ప్రదర్శనలు, ఇవన్నీ కూడా దేని క్రిందికి వస్తాయంటే మనకి ప్రత్యక్ష కృత్యాల క్రిందికి వస్తాయి, అంటే ప్రత్యక్షంగా మనం పాల్గొంటాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టూ వచ్చేసి ఏంటంటే మౌఖిక కృత్యాలు మరియు మౌఖికేతర కృత్యాలు, మౌఖిక కృత్యాలు మరియు మౌఖికేతర కృత్యాలు. మౌఖిక అంటేనే ఏంటి, మాట్లాడడం, మౌఖిక అంటేనే మాట్లాడడం. సో మాట్లాడడం, పాటలు పాడడం, కథలు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటి, మౌఖికమైన కృత్యాలుగా చెప్తాం. మౌఖికేతర కృత్యాలు అంటే మనకి డాన్స్ వేయడం గాని, రాయడం గాని, బొమ్మలు గీయడం అంటే డ్రాయింగ్ గాని, ఇవన్నీ కూడా మౌఖికేతర కృత్యాల కింద చెప్తాం. విద్యార్థుల యొక్క అభిరుచులు, విద్యార్థుల యొక్క అభిరుచులు సామర్థ్యాల ఆధారంగా మూడు రకాలుగా విభజించడం జరిగిందిమా. అవి వచ్చేసి నిర్మాణాత్మక కృత్యాలు, నెక్స్ట్ సెకండ్ వన్ ప్రదర్శనాత్మక కృత్యాలు, థర్డ్ వన్ వచ్చేసి ప్రకటిత కృత్యాలు. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే మనకి నిర్మాణాత్మక కృత్యాలు అంటాం, ఇవి జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అంటే ఈ నిర్మాణాత్మక కృత్యాల ద్వారా విద్యార్థులకి జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి నిర్మాణాత్మక కృత్యాలుగా మనం దేన్ని చెప్తామంటే విద్యార్థులను డైరెక్ట్ గా వ్యవసాయ భూముల దగ్గరికి, వ్యవసాయ భూముల దగ్గరికి, నెక్స్ట్ తోటల దగ్గరికి, కర్మాగారాలు, నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ కేంద్రాలకి, విద్యుత్ కేంద్రాలకి, లేకుంటే పట్టు తయారీ పరిశ్రమలు ఉంటాయి, పట్టు తయారీ పరిశ్రమల దగ్గరికి తీసుకెళ్తాం. తీసుకెళ్లి వాళ్ళకి అవన్నీ ప్రత్యక్షంగా చూయిస్తాం, ప్రత్యక్షంగా చూయిస్తాం. ఇలా చూయిస్తే వాటిని నిర్మాణాత్మక కృత్యాలుగా చెప్తాము. సో ఇప్పుడు వ్యవసాయ భూమికే తీసుకెళ్లాము, తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫస్ట్ వ్యవసాయ భూమిని ఎలా దున్నుతున్నారు, ఆ దున్నడానికి ఉపయోగించే పరికరాలు ఏంటి, తర్వాత దున్నిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ ని కడతారు, అక్కడ నీళ్లను పెడతారు, నీళ్లను పెట్టిన తర్వాత విత్తనాన్ని విత్తుతారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఒకవేళ విద్యార్థులకి చూపిస్తాం అనమాట. చూపించడాన్ని మనము నిర్మాణాత్మక కృత్యంగా చెప్తాం, నిర్మాణాత్మక కృత్యంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రదర్శన కృత్యాలు, ఇవి అనుభవాన్ని ఇస్తాయి, విద్యార్థులకి అనుభవాన్ని ఇస్తాయి. ఈ ప్రదర్శన కృత్యాలు ఏదైనా అంశాన్ని, ఏదైనా అంటే విద్యార్థులు నేర్చుకోవాల్సిన ఏదైనా అంశాన్ని చార్టులు లేదా రేఖాచిత్రాల రూపంలో గీసి
ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక అంశాన్ని చార్ట్ లో ఒక డయాగ్రామ్ ని గాని లేదైనా ఒక మ్యాటర్ ని గాని ఏం చేస్తాము ఒక చార్ట్ లో రాసి గోడకి అంటిస్తాము. సో ఇది ఏమవుతుంది ప్రదర్శన కృత్యంగా ప్రదర్శనాత్మక కృత్యంగా చెప్తాం. సో ప్రదర్శనాత్మక కృత్యం అంటే ఏమనే గుర్తు రావాల్సింది చార్ట్ రేఖాచిత్రాల ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రదర్శనలు ఇవ్వడం ఇది వచ్చేసి ప్రదర్శనాత్మక కృత్యంగా చెప్తాం. నెక్స్ట్ ప్రకటిత కృత్యాలు. ఓకేమా ప్రకటిత కృత్యాలు అంటే ప్రయోగాలు విద్యార్థులు చేసే ప్రయోగాలు పరిశీలనల ద్వారా విద్యార్థులు చేసే ప్రయోగాలు పరిశీలనల ద్వారా పరిశీలన పాల్గొని అక్కడ ఫలితాల్ని విశ్లేషించి ఫలితాల్ని విశ్లేషించడం జరుగుతుంది. సో ఫలితాల్ని విశ్లేషిస్తది ప్రకటిత కృత్యంగా చెప్తాము. సో ఇప్పుడు ఒక ప్రయోగమే చేస్తున్నాం ఏంటంటే మనకి ఇప్పుడు శనగ గింజలు ఉంటాయమ్మా శనగ గింజలను వచ్చేసి వాటర్ లో వేస్తాం ఫస్ట్ అవి చిన్న పరిమాణంలో ఉంటాయి అవి వాటర్ ని పీల్చుకోవడం వల్ల పెద్ద పరిమాణంలో ఉబ్బుతాయమ్మా పెద్ద పరిమాణంలో ఉబ్బడం అనేది అంటే ఇక్కడ వాటర్ అనేది ఏం చేసింది ఆ శనగ గింజలు పీల్చుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఇలాంటి కృత్యాలు చేసి మనం అక్కడ ఫలితాన్ని అంటే ఫలితాన్ని మనం చేస్తే అక్కడ ప్రకటిత కృత్యంగా అవుతుందమ్మా. అంతేకాక ఇంకొకటి ఇప్పుడు మనకి విత్తనాలు ఉన్నాయమ్మా విత్తనాలు వచ్చేసి మనము మట్టిలో విత్తుతాం విత్తినప్పుడు ఏమవుతుందంటే అది ఒకే ఒక ఆకు బయటకు వస్తే ఒకే ఒక ఆకు బయటకు వస్తే ఫస్ట్ అది ఏకదళ బీజంగా చెప్తామ్మా. ఫస్ట్ విత్తనం నుంచి రెండు ఆకులు బయటకు వస్తే ద్విదళ విత్తనంగా అంటే ద్విదళ బీజ మొక్కగా చెప్తాం. సో ఇది కూడా ప్రయోగం చేసి ఫలితాన్ని నిరూపించడం అనేది జరిగింది. సో అలాంటివి ఏమవుతాయంటే ప్రకటిత కృత్యాలు అవుతాయమ్మా అలాంటివి వచ్చేసి మనకి ప్రకటిత కృత్యాలు అవుతాయి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే విద్యార్థులు పాల్గొనే సంఖ్యను బట్టి విద్యార్థులు పాల్గొనే సంఖ్యను బట్టి కృత్యాలు వచ్చేసి మనకి నాలుగు రకాలుగా ఉన్నాయమ్మా. వ్యక్తిగత కృత్యాలు అంటే ఏ విద్యార్థికి ఆ విద్యార్థి పర్సనల్ గా ఒక కృత్యాన్ని చేస్తే మనం దాన్ని వ్యక్తిగత కృత్యంగా చెప్తాం అంటే దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదుమా ఒక విద్యార్థి మాత్రమే ఆ విద్యార్థి తనంతట తానే ఆ కృత్యాన్ని చేయడం జరుగుతుంది. సో ఇది వ్యక్తిగత కృత్యంగా చెప్తాం. నెక్స్ట్ జట్టు కృత్యాలు అంటే ఇక్కడ మనకి ఇద్దరు లేదా ముగ్గురు ఒక జట్టుగా కలిసి ఆ కృత్యాన్ని చేస్తారమ్మా ఆ కృత్యాన్ని చేస్తే మనం దాన్ని జట్టు కృత్యంగా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి సామూహిక కృత్యాలు. ఓకేమ్మా గ్రూపులుగా ఇద్దరు లేదా ముగ్గురు కాదు ఇక్కడ గ్రూపులుగా అంటే 8 మెంబర్స్ మినిమం 8-10 మెంబర్స్ ఉంటారమ్మా. సో ఈ 8-10 మెంబర్స్ క్లాస్ లో ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక 6 గ్రూప్స్ గా డివైడ్ అవుతారు అలా 6 గ్రూప్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్క గ్రూప్ ఒక కృత్యాన్ని చేస్తే అది ఏమవుతుందంటే సామూహిక కృత్యము అవుతుందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మొత్తం తరగతి కృత్యాలు. మొత్తం తరగతి కృత్యాలు అంటే ఇప్పుడు ఒక 6th క్లాస్ ఉందమ్మా 6th క్లాస్ మొత్తం ఒకే కృత్యాన్ని చేస్తే అదేమవుతుందంటే మొత్తం తరగతి కృత్యంగా చెప్తామ్మా. నెక్స్ట్ మంచి కృత్యం యొక్క లక్షణాలు అంటే ఒక కృత్యాన్ని మనం చేస్తున్నామంటే అది ఆ లక్షణాలు ఎలా ఉండాలి. ఓకేమ్మా ఇక్కడ మనకి కృత్యం అనేది విద్యార్థులకి ఆసక్తిదాయకంగా ఉండాలి అంటే ఇంట్రెస్ట్ కలిగించేదిగా ఉండాలి అంతేకాక వాళ్ళలో ఆలోచింప చేసేదిగా ఉండాలి అంటే విద్యార్థులలో ఆలోచన శక్తిని పెంపొందించి ఆలోచన చేసే విధంగా ఉండాలి కృత్యం వచ్చేసి. నెక్స్ట్ మంచి కృత్యం యొక్క లక్షణంలో అందరూ పాల్గొనే విధంగా ఉండాలి అంటే విద్యార్థులందరూ పాల్గొనే విధంగా కృత్యం అనేది ఉండాలి. ఏదో క్లాస్ రూమ్ లో ఒకరిద్దరు పాల్గొని మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండేటట్లుగా ఉండకూడదుమ్మా. సో మంచి కృత్యం యొక్క లక్షణం ఏంటంటే అందరూ పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. నెక్స్ట్ ప్రయోజనాన్ని కలిగించేదిగా ఉండాలి. మనం ఏదైనా కృత్యాన్ని చేసామనుకోండి ఆ కృత్యం నుంచి విద్యార్థులకు ఏదో కొంత ప్రయోజనము కలిగేటట్లుగా ఉంటేనే ఆ కృత్యం మంచి కృత్యంగా ఉంటుందిమా. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఆశించిన లక్ష్యాలను ప్రవర్తన మార్పులను విద్యా ప్రమాణాలను సాధించేదిగా ఉండాలి. సో మనకి కృత్యం అనేది ఎలా ఉండాలంటే విద్యా ప్రమాణాలు అంటే ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని మనం కృత్యం రూపంలో చేస్తున్నాం అనుకోండి దాని పరంగా సాధించవలసిన విద్య
విద్యా ప్రమాణాలు సాధింపబడ్డాయా లేదా అనేది తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రవర్తన మార్పులు అంటే విద్యార్థులు ఆ కృత్యం ఆధారంగా ఏదైనా ప్రవర్తన మార్పు అనేది వచ్చిందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థుల వయసుకు స్థాయికి తగినదిగా ఉండాలి. సో కృత్యం అనేది విద్యార్థుల వయసుకు స్థాయికి తగినట్లుగా ఉండాలి. ఓకే, మా ఇప్పుడు ఏదో ఒక పెద్ద కృత్యాన్ని ఇచ్చి ఒక ప్రాజెక్ట్ గాని ఒక పెద్ద కృత్యాన్ని గాని చిన్నపిల్లలకి సెకండ్ థర్డ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు అటువంటి కృత్యాన్ని చేయలేరు. అంటే వాళ్ళ వయసుకు తగినట్టుగా, విద్యార్థుల వయసుకు స్థాయికి తగినట్లుగా కృత్యం అనేది ఉండాలి. ఇది ప్రీవియస్ బిట్మ. ఏంటంటే ఈ క్రింది వాటిలో మంచి కృత్యం యొక్క లక్షణం కానిదే అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అక్కడ కృత్యం అనేది విద్యార్థుల వయసుకు స్థాయికి ఉండాల్సిన అవసరం లేదు అని ఇచ్చాడు. సో ఖచ్చితంగా మనకి విద్యార్థుల వయసుకు స్థాయికి తగినట్టుగానే కృత్యము ఉండాలి. అందులో ఆప్షన్ వచ్చేసి ఇది రివర్స్ ఇచ్చాడు. సో మంచి కృత్యం యొక్క లక్షణం కానిది ఇదే అవుతుంది. నెక్స్ట్ గత అనుభవాలను ఉపయోగించేదిగా ఉండాలి. అంటే విద్యార్థి యొక్క గతంలో జరిగిన ఏవైనా అనుభవాలు కూడా ఈ కృత్యంలో అనుభవించేటట్లుగా ఉండాలి. అనుభవాలను ఉపయోగించేదిగా ఉండాలి. నెక్స్ట్ మాపనం చేయడానికి వీలుగా ఉండాలి. మా కృత్యం అంటే మాపనం చేయడానికి వీలుగా ఉండాలి. నెక్స్ట్ విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చేటట్లుగా కూడా కృత్యం అనేది ఉండాలి. ఒక కృత్యం చేస్తున్నారంటే విద్యార్థులకు ఏవైనా అవసరాలుంటే ఆ అవసరాలను తీర్చే విధంగా కూడా కృత్యం అనేది ఉండాలి. మెయిన్ గా అయితే ఆసక్తిదాయకంగా ఆలోచింపజేసేదిగా కృత్యం అనేది ఉండాలి. మా నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక విద్యా పథకం ఏపీపీఈపీ అంటమ్మా, ఏపీపీఈపీ ప్రాథమిక విద్యా పథకం 1991 ప్రకారము కృత్యాధార సూత్రాలు వచ్చేసి 6 ఉన్నాయమ్మా. అవేంటంటే ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించడం. అంటే ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు అనేది ఫస్ట్ కల్పించాలి. కల్పించిన తర్వాత ప్రయోగాలు అన్వేషణల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి పరచాలి. ఫస్ట్ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఆ అభ్యసన ప్రక్రియను కల్పిస్తాడు. అంటే ఏదైతే అభ్యసించాలో ఆ అభ్యసన ప్రక్రియను కల్పించడం జరుగుతుంది. ఎవరు? ఉపాధ్యాయుడు. తర్వాత ఏం చేస్తారంటే విద్యార్థులు ప్రయోగాలు అన్వేషణల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. నెక్స్ట్ వ్యక్తిగత, జట్టు, సామూహిక మరియు పూర్తి తరగతి పనులు కల్పించడం. అంటే ఏదైనా ఒక కృత్యాన్ని చేస్తున్నారంటే ఖచ్చితంగా అందులో జట్టు కృత్యాలు ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత కృత్యాలు ఉండాలి, సామూహిక కృత్యాలు ఉండాలి, పూర్తి తరగతి చేసే కృత్యాలు కూడా ఉండేటట్లు కల్పించడం. అంటే పనులను కల్పించడం. నెక్స్ట్ వైయక్తిక భేదాలకు తగిన అభ్యసనాన్ని కలిగించడం. అంటే ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉండే విద్యార్థులు ఎంత పెద్ద కృత్యాన్నైనా చేయగలరు. సో తక్కువ నాలెడ్జ్ ఉండే విద్యార్థులు పెద్ద పెద్ద కృత్యాలను చేయలేరు. సో వాళ్ళ వైయక్తిక భేదాల ఆధారంగా మనము అభ్యసనాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అంటే కృత్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్థానిక పరిసరాలను, వనరులను వినియోగించుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు మన చుట్టూ ఉండే, మన పాఠశాల చుట్టూ ఉండే స్థానిక వనరులను గాని ఉపయోగించుకునేలా ఉండాలి కృత్యం చేసేటప్పుడు. ఇప్పుడు ఏదైనా కృత్యం చేస్తున్నామా, ఆ కృత్యం చేస్తున్నామంటే మనం స్థానిక వనరులని ఉపయోగించుకుని ఆ కృత్యాన్ని చేసేటట్లుగా ఉండాలి. నెక్స్ట్ విద్యార్థుల యొక్క పనిని ప్రదర్శించడం. ఓకే మా, ఇప్పుడు 5th పాయింట్ లో మనము స్థానిక పరిసరాలను, వనరులను వినియోగించుకొని ఒక కృత్యాన్ని చేశారు. ఆ కృత్యాన్ని ఏం చేయాలి తర్వాత? విద్యార్థుల పనిని ప్రదర్శించగలగాలి. అంటే ఆ కృత్యాన్ని మనం ప్రదర్శించాలి. ప్రదర్శించి అందులో విద్యా లక్ష్యాలు సాధించబడ్డాయా లేదా, విద్యార్థికి ఉపయోగపడిందా లేదా ఈ కృత్యం అనేది ఉపాధ్యాయుడు చూడాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రాథమిక విద్యా పథకం ప్రకారము కృత్యాధార సూత్రాలు వచ్చేసి 6 ఉన్నాయి. మా నెక్స్ట్ కృత్యాధార పద్ధతి ప్రయోజనాలు. మా అంటే ప్రయోజనాలు, కృత్యాధార పద్ధతి అంటే ఒక కృత్యం చేయడం ద్వారా విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విద్యార్థుల యొక్క అంతర్గత శక్తులను వెలికి తీసేదిగా
अंटे विद्यार्थी ओक अंतर्गत शक्तुलनी वेलिकी तीसेदिगा कृत्यम उन्नप्पुडु अदि मनमु सक्सेस अवुतुंदि नेक्स्ट प्रत्यक्ष अनुभवालनु कलिगिंचेदिगा कृत्यम उंडालि कृत्यम चेस्तुन्नामंटे प्रत्यक्ष अनुभवालु अंटे स्वंतंगा डैरेक्ट गा चूसी नेर्चुकुने विधंगा उंटेने आ कृत्यम वच्चेसि प्रयोजनकारिगा ఉంటుంది అంటే ప్రత్యక్ష అనుభవాలను కలిగించేదిగా ఉండాలి నెక్స్ట్ విద్యార్థుల యొక్క అభిరుచులకు ఆసక్తులకు తగిన విధంగా కృత్యం అనేది ఉండాలి సో విద్యార్థి యొక్క అభిరుచులు ఆసక్తులకు తగిన విధంగా కృత్యం అనేది ఉంటే ప్రయోజనాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలి కృత్యం అంటే కృత్యం చేస్తున్నారంటే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందాలి విద్యార్థుల్లో సృజనాత్మకత అనేది పెంపొందేదిగా ఉండాలి నెక్స్ట్ అర్థవంతమైన అభ్యసనము జరిగేటట్లుగా ఉండాలి అంటే ఒక కృత్యం చేస్తున్నంటే దానికి ఒక అర్థం అనేది ఉండాలన్నమాట సో అర్థవంతమైన అభ్యసనం జరిగేటట్లుగా ఉంటే ఆ కృత్యం విద్యార్థులకి ప్రయోజనాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ భౌతిక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక వికాసాలకి తోడ్పడే విధంగా ఉండాలి సో ఈ విధమైన వికాసాలన్నింటిలో అన్ని కూడా విద్యార్థుల్లో తోడ్పడే విధంగా ఉండాలి అంటే భౌతిక వికాసం కలగాలి మానసిక వికాసం అభివృద్ధి చెందాలి సాంఘిక వికాసం అంటే ఇతరులతో కలిసిపోయి వాళ్ళతో జట్టు కృత్యాలుగా చేసిన వికాసం కూడా అభివృద్ధి చెందేటట్లు ఉండాలి ఉద్వేగ వికాసము నైతిక వికాసాలు అంటే నీతి నిజాయితీ అనేది కూడా విద్యార్థుల్లో ఎక్కువగా నెలకొల్పే విధంగా కృత్యం అనేది ఉండాలి సో ఈ 6 పాయింట్స్ వచ్చేసి మనకేంటి కృత్యాధార పద్ధతి యొక్క ప్రయోజనాలుగా చెప్తాము